లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ హిందువులు అంత ఎంతో భక్తితో ఎదురు చూసే చార్ధామ్ యాత్ర మొదలు కావడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి మరో ఎనిమిది రోజుల ఈ పవిత్ర యాత్ర అంటే ఈ నెల పదవ తేదీ నుంచి ప్రారంభం కానుంది దీంతో భక్తులు విపరీతమైన ఉత్సాహం నెలకొంది దీంతో పాటు మే పన్నెండు నుంచి బద్రీనాథ్ తాం యాత్ర ప్రారంభం కానుండడంతో యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రాథమిక ఏర్పాట్లు మెరుగుపరచడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కొత్త అస్తపదాన్ని కూడా నిర్మించారు భక్తుల సౌకర్యార్థం ఈ యాత్ర ప్రయాణానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పరిపాలన యంత్రాంగం పూర్తి చేసింది గత సంవత్సరం వరకు చార్ధామ్ యాత్ర సమయంలో హెలిసేవ కేదార్నాథ్ హేమకుండలకు మాత్రమే అందుబాటులో ఉండేది అయితే ఈ ఏడాది నుంచి భక్తుల హెలికాప్టర్ ద్వారా కూడా బద్రీనాథ్ చేరుకోవచ్చు కేదార్నాథ్ గంగోత్రి యమనోత్రి తలుపులు మే పదిన తెరుచుకోనుండగా బద్రీనాథ్ తలుపులు మే పన్నెండున తెరుచుకోనున్నాయి ఈ ఏడాది బద్రీనాథ్ తామ్ యాత్రకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రయాణానికి సంబంధించిన ఆప్త మార్గంలో కూడా కొన్ని మార్పులు చేశారు బద్రీనాథ్కు కు పాత ఆప్త మార్గం కూలిపోవడంతో యాత్రికుల సౌకర్యార్థం సాకెత్తిరహా నుంచి అలకనంద ఒడ్డు మీదకి దాదాపు వంద మీటర్ల కొత్త రహదారిని నిర్మిస్తున్నారు ఈ మార్గాన్ని నగర పంచాయతీ బద్రీనాథ్ ఖరారు చేస్తున్నారు అదే సమయంలో భమణి గ్రామం నుంచి బద్రీనాథ్ ధామ్ కు వెళ్లేందుకు దాదాపు మూడు వందల మీటర్ల కొత్త రహదారిని నిర్మిస్తున్నారు రివర్ ఫ్రంట్ పనుల కారణంగా పాత మార్గం ధ్వంసమైంది బద్రీనాథ్ ధామ్ కాంప్లెక్స్ చుట్టూ హోటల్స్ ధర్మశాల నివాస గృహాలు ఉన్నాయి వీటిని ఇప్పుడు తొలగించారు సాకే తిరహా నుంచి కొత్త రోడ్డు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి అదే సమయంలో బద్రీనాథ్ యాత్రకు సన్నాలు జోరుగా సాగుతున్నాయి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా ఆలయ అలంకరణ శుభ్రత తదితర పనులు బీకేటీసీ ప్రారంభించారు ఉత్తరాఖండలో ఇప్పటి వరకు పంతొమ్మిది లక్షల మంది పైగా చార్ధామ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్నారు గత ఏడాది యాభై ఐదు లక్షల మంది చార్ధామ్ సందర్శన నమోదు చేసుకున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ పోలీసులు పర్యాటక శాఖ మొదటిసారిగా చార్ధామ్ యాత్రలో రోజువారి భక్తుల సంఖ్యను పరిమితం చేసింది ఈ మేరకు ఏర్పాట్లు చకచక చేస్తున్నారు సమాచార ప్రకారం ఒక రోజులో పదిహేను వేల మంది యాత్రికులు కేదార్నాథ్ ధామ్ను పదహారు వేల మంది బద్రీనాథ్ ధామ్ను తొమ్మిది వేల మంది యాత్రికులు యమనోత్రిని పదకొండు వేల మంది యాత్రికులు గంగోత్రిని సందర్శించగలుగుతారు ఒక రోజు అంటే రోజుకు యాభై ఒక వేల మంది చార్ధామ్ సందర్శించే అవకాశం ఉంటుంది గత ఏడాది ఒక్కరోజు అరవై వేల మంది పైగా యాత్రికులు దర్శనానికి వచ్చారు